తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిలో 300 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర నేత అనువోజ్ వెంకటేశం సీఎం కేసీఆర్ను కోరారు. హైదరాబాద్ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ కళాకారులు ఆవేదన చెందిన ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అత్యుత్తమైన పాత్ర మా సార్, మమ్మల్ని పక్కన పెట్టి మీరు పదవులు అనుభవిస్తున్నారు సార్. మీ సీట్ అడిగినామా, మీ గుంటడు జాగ అడిగినామా, మాకు బుక్కెడ్ మెతుకుల కోసమే కదా సార్ ఈ ఆరాటం అంతా. అప్పుడు 550 కళాకారులకు కొలువులు ఇచ్చారు, కానీ అలా కొంతమంది సగం మందికి కళాకారులు, కొంతమందికి డూబ్ కళాకారులు, వాళ్ళు డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు. అప్పుడు మేము మనసు క్షణించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మన ఓయూ శంకరన్న, జూకంటి రమేష్ అన్న, జూకంటి బాబన్న, నేను నలుగురు కలిసి హైకోర్టులో పిటిషన్ వేస్తే అది పారదర్శకంగా జరగలేదు, అది ఎలాంటి రూల్ ఆఫ్ ది రిజర్వేషన్ పాటించకుండా. అప్పుడు వాళ్ళు హైకోర్టు సంస్కృతిక శాఖను గొట్టి ముక్కలు వేసి మళ్ళా ఈ పారదర్శకంగా 3 నెలల చేయాలని హైకోర్టు వీళ్ళకు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ సంస్కృతిక శాఖ అధికారులు వాటిని కాలయాపన చేసి 3 సంవత్సరాలకు మొన్న నోటిఫికేషన్ వేసి మొన్న ఇంటర్వ్యూలు జరిపి మళ్ళీ పాత వారికే కట్టబెట్టడం జరిగింది. ఆ పాత వారిలలో ఒక 46 మందిని తీసేసిండు. మళ్ళీ 46 మందిని తీసేసిన వ్యక్తులను కూడా మళ్ళీ అలా చేర్చుకున్నారు. అంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు పూర్తిగా ఉల్లంఘించారు. ఈ భారత రాజ్యాంగం రచించిన అసలు అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మన సంస్కృతి శాఖ వాళ్ళు చేసిర్రు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి అయ్యా మేము చేతులు జోడించి నేను అనుకుంటున్నాం సార్, ఇంకొక 300 కళా పోస్టులు ఇచ్చి మా కళాకారులను ఆదుకోండి సార్. కళాకారులు దీనమైన పరిస్థితిలో ఉన్నారు సార్. సార్, మిమ్మల్ని కలుద్దామంటే మిమ్మల్ని కలవనియరు, మీ కొడుకును కలుద్దామంటే మీ కొడుకును కలవనియరు, మీ అల్లుని కలవనిద్దామంటే అల్లుని కలవనియరు, మీ కొడుకు కానీ కొడుకు సంతోష్ రావును కలిపిద్దామంటే కలిపారు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్? మొన్న మంత్రి శ్రీనివాస గౌడ్ గారి దగ్గరికి పోతే ఈ ఆడవాళ్ళను వీళ్ళను చెమట కంప సార్, వీళ్ళ దగ్గర వాళ్ళు వీఐపీలు, వాళ్ళు బొక్కెలు పట్టుకొని వస్తేనేమో వాళ్ళతోటి ఫోటోలు దిగుతావు, సెల్ఫీలు పట్టుకొని దిగుతావు. ఈ కళాకారులు ఒక మహిళలను చూడకుండా కూడా చిచ్చి దూరం ఉండూరి మీ అని దాన్ని కవర్ చేసడానికి మీకు కరోనా ఉన్నదో మాకు కరోనా ఉన్నదో మీరు దూరం ఉండరు అని కవర్ చేసింది సార్. ఇది ఎక్కడుంది సార్ న్యాయం? మీ కళ్ళు అప్పుడు నౌకర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది కళ్ళు, ఇప్పుడు మంత్రి అయినాక ఇక్కడైనాయి సార్ కళ్ళు. మాకు ఉద్యోగాలు కావాలని పోతే మీరు పాత కళాకారులా కొత్త కళాకారులా? కొత్త వారికి లేదు, పాత వారికే ఉన్నది. అంటే మేము పాత వాళ్ళం, మేము మనసులం కాదా సార్? మేము కళాకారులం కాదా? మేము కోసికొంగడే లేదా సార్? నిన్న రవీంద్ర భారతికి మేము వస్తే 10 గంటల రాత్రి పోలీసులతోటి 10 మంది పోలీసులతోటి మీరు వర్షం పడుతా అంటే సార్, నిన్న 9-10 గంటలకు ఎంత వర్షం సార్? ఆ వర్షంలో మెడల బట్టి గంటేస్తారు సార్. మేము కళాకారులం సార్, ఒక్కొక్క బుక్క నీళ్ళు మింగుకుంటా వేరు, బస్టాల్లో పండుకుంటాం, రైల్వే స్టేషన్లో పండుకుంటాం. బస్టాల్లో పండుకుంటే పోలీసులు, రైల్వే స్టేషన్లో పండుకుంటే పోలీసులు, ఎందుకంటే వాళ్ళు దొంగల దొరల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ మీరు సంస్కృతిక శాఖ అధికారులు మమ్మల్ని కావాలనే వాళ్ళని పిలిపించి మమ్మల్ని మడబట్టి గెంటేశారు సార్. నిన్న మీకు మేము పాలాభిషేకం చేసినాం, పాలాభిషేకం చేపిస్తే మీరు అరెస్ట్ చేయిస్తారా? మిమ్మల్ని మమ్మల్ని ఎలా కొడతారా? మేము ఎవరైనా చెప్పుకోవాలా సార్? తెలంగాణ సాధించింది దీని కొరకే సార్. జై తెలంగాణ రాష్ట్రంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.